ఎండలో ఎక్కువ తిరిగినప్పుడు చర్మంపై టాన్ పెరిగిపోతుంది. ఇలాంటప్పుడు కలబంద గుజ్జులో చెంచా నిమ్మరసం కలిపి దాన్ని ముఖం, మెడ, చేతులు తదితర ప్రాంతాల్లో రాసుకుంటే నలుపుదనం తగ్గుతుంది. 15 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీళ్లతో కడిగేసుకోవాలి. లేదంటే కలబంద గుజ్జులో చెంచా గులాబీ రసం కలపాలి. దాన్ని ఎండలో తిరిగి ఇంటికొచ్చాక ముఖానికి రాసి మృదువుగా రుద్దాలి. ఇలా చేయడం వల్ల చర్మం తాజాగా మారుతుంది. కలబంద గుజ్జులో కొంచెం పసుపు, చెంచా తేనె, పాలమిగడ, గులాబీ నీళ్లు కలిపి ఆ మిశ్రమాన్ని మిశ్రమంలో చేసుకోవాలి. దీన్ని ముఖానికి పూతలా వేసి ఆరనివ్వాలి. కాసేపయ్యాక గోరువెచ్చని నీళ్లతో కడిగేయాలి. ఇలా చేయడం వల్ల పిగ్మెంటేషన్ మచ్చలు, కాలిన గాయాలు, మొటిమల తాలూకు మచ్చల వంటివి పోతాయి. ఇలా రోజు చేస్తే చర్మం కాంతివంతంగా కనిపిస్తుంది. కొందరి చర్మం సున్నితంగా ఉంటుంది. ఇలాంటి వారు కలబంద గుజ్జులో కీరదోస రసం, పెరుగు, గులాబీ నూనె కలిపి చర్మానికి రాసుకుంటే తాజాగా కడగా కనిపిస్తుంది.